హే గైస్ వెల్కమ్ బ్యాక్ దీస్ ఆర్ వన్ ప్లస్ బర్డ్స్ ఇవి వాడిన తర్వాత నాకేమనిపించిందంటే వన్ ప్లస్ ఈస్ ట్రయింగ్ టు బిల్డ్ ది ఎకో సిస్టమ్ ఎందుకంటే వన్ ప్లస్ ఫోన్స్ ఉన్న వాళ్ళు ఈ బర్డ్స్ని యూస్ చేస్తే వాళ్ళకైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి లైక్ కంట్రోల్స్ని కస్టమైజ్ చేసుకోవడం అండ్ ఈవెన్ ఫర్మ్వేర్ అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు బట్ అదే వేరే ఫోన్స్ యూస్ చేస్తే వాళ్ళకైతే ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండవు అండ్ ఇంకొకటి ఏంటంటే గాయస్ మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్పెషల్లీ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో మేమైతే లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు అక్కడి నుంచి మమ్మల్ని ఫాలో అవ్వచ్చు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నా పేరు మణిదీప్ మీరు చూస్తున్నారు గీకీ తెలుగు సో లెట్స్ రోల్ ద ఇంట్రో లెట్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బిల్డ్ మనకైతే ఇది ఒక పెబుల్ లైక్ డిజైన్తో వస్తుంది చాలా కాంపాక్ట్గా ఉంది అండ్ వీళ్ళు యూస్ చేసిన మెటీరియల్స్ కూడా చాలా హై క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ మేడే బట్ మంచి మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు దానివల్ల మనకైతే టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకైతే ఫ్రంట్లో ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది ఇది యూస్ చేసి మనమైతే ఛార్జింగ్ పర్సంటేజ్ తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి కేస్లో ఇయర్బడ్స్ని ప్లేస్ చేసి బటన్ని ప్రెస్ చేస్తే మనకైతే ఇయర్బడ్స్లో ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉన్నది చెప్తుంది ఒకవేళ బడ్స్ని బయటికి తీసేస్తే మనకి ఛార్జింగ్ కేసులో ఎంత పర్సంటేజ్ ఉన్నదనేది తెలుసుకోవచ్చు మీరు ఈవెన్ ఒక ఇయర్బడ్ ప్లేస్ చేసి అందులో ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉన్నది కూడా మీరైతే తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి ఒకవేళ రెడ్ ఇండికేటర్ గ్లో అవుతే దాని అర్థం ఏంటంటే 20% కన్నా తక్కువ ఉన్నట్టు ఛార్జింగ్ అనేది అండ్ ఒకవేళ గ్రీన్ ఉంటే దాని అర్థం ఏంటంటే మనకి ఛార్జింగ్ అనేది గ్రేటర్ దెన్ 20% ఉన్నట్టు సో ఇది ఈ విధంగా మనకైతే ఎల్ఈడి ఇండికేటర్ యూస్ఫుల్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ మనకైతే సెటప్ బటన్ అయితే ఉంది ఇది యూస్ చేసి మాన్యువల్ పేరింగ్ అలాంటివి అయితే చేసుకోవచ్చు అండ్ కింద డిజైన్డ్ బై వన్ ప్లస్ అని రాస్తుంది మనకి కింది వైపు చూసుకుంటే మనకైతే ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు నెక్స్ట్ మనము హింజ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వీళ్ళు హై క్వాలిటీ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇదైతే మెటల్ ఇంచ్ అండ్ ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది ఈవెన్ ఒకసారి మీరు ఒకసారి సౌండ్ వినండి చాలా బాగుంటుంది సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజ్ కూడా మనకైతే మంచి డ్యూరబుల్ ఇంజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇయర్బడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సేమ్ ఎయిర్పోర్ట్ స్టైల్ డిజైన్తో వస్తుంది ఇది స్టెమ్ ఉంటుంది మనకైతే బోత్ ది ఇయర్ఫోన్స్ మీరు చూడొచ్చు అండ్ ఇక్కడ పైన అయితే మనకైతే సిడీ లైక్ ప్యాటర్న్ ఇచ్చారు అదే మనకైతే టచ్ సర్ఫేస్ ఇది మనకైతే సిలికాన్ ఇయర్బడ్స్తో రాదు సేమ్ ఎయిర్పోర్ట్ స్టైల్ డిజైన్ అండ్ ఇంకొకటి ఏంటంటే కింది వైపు చూసుకుంటే మనకైతే మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ ఉన్నాయి ఈ ఇయర్ఫోన్స్ కూడా మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అంత ఈజీగా అయితే కేసులో నుంచి కింద పడిపోవట్లేవు సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు నెక్స్ట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి సిలికాన్ ఇయర్బడ్స్తో రాకపోవడం వల్ల ఇదేంటంటే కొంతమందికి ప్రాపర్గా ఫిట్ అవుతుంది కొంతమందికి అయితే ప్రాపర్గా ఫిట్ అవ్వదు నా యూసేజ్లో 15 or 20 minutes ఆఫ్టర్ లిజనింగ్ నాకైతే స్లైట్ పెయిన్ అయితే అనిపించింది బట్ మీకు ఉండకపోవచ్చు అది డిపెండ్స్ అనమాట ఇయర్ టు ఇయర్ వేరీ అవుతుంది అండ్ తలూపినప్పుడు కూడా అంత ఈజీగా అయితే పడిపోవట్లేదు సో అక్కడ కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదు అండ్ ఇవి మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి అంటే మనకి స్వెట్ నుంచి ఇంకా లైట్ రెయిన్ డ్రాప్స్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 3 colors ఉంటుంది వైట్ గ్రే అండ్ నాట్ బ్లూ ఈ 3 colors అయితే మనకు అవైలబుల్ ఉంటుంది సో డిజైన్ అండ్ బిల్డ్ పరంగా మాట్లాడుకుంటే మనకైతే వీళ్ళు టాప్ నాచ్ బిల్డ్ అండ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి ఇది మనకి బ్లూటూత్ వర్జన్ 5.0తో వస్తుంది కనెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మీ దగ్గర ఒకవేళ వన్ ప్లస్ 6 ఆర్ న్యూయర్ ఫోన్స్ ఉంటే మనకైతే ఫాస్ట్ పేర్ కనెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ కొన్ని ఫోన్స్కి అయితే మనకి ఫాస్ట్ పేర్ కనెక్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది ఒకవేళ మీ ఫోన్కి కూడా సపోర్ట్ చేస్తే మీరు ఫస్ట్ టైం వన్ ప్లస్ బర్డ్స్ని ఓపెన్ చేయగానే మీకైతే ఒక పాపప్ వస్తుంది బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే ఆ పాపప్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనకైతే వన్ ప్లస్ బర్డ్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి ఒకవేళ మీ దగ్గర ఫాస్ట్ పేర్ ఫంక్షనాలిటీ లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్న సెటప్
బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనేది వైట్లో గ్లో అవుతుంది. గ్లో అయిన తర్వాత దాని అర్థం ఏంటంటే మనకి బర్డ్స్ అనేవి పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అయినట్టు. మీరు మీ బ్లూటూత్ సెట్టింగ్స్లో వన్ ప్లస్ బర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వన్ ప్లస్ ఫోన్స్కి అయితే ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి బర్డ్స్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ మీరు ఛార్జింగ్ కేసులో అండ్ ఈచ్ బర్డ్లో ఎంత ఛార్జింగ్ పర్సంటేజ్ ఉందనేది తెలుసుకోవచ్చు. ఈవెన్ మీరు ఏఏసీ కోడెక్ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయొచ్చు, అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈవెన్ కంట్రోల్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వన్ ప్లస్ ఫోన్స్లో ఉంటాయి, బట్ వేరే ఫోన్స్కి అయితే మనకి ఇలాంటి ఫీచర్స్ ఉండదు. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే వన్ ప్లస్ అనేది వాళ్ళు ఎకో సిస్టమ్ బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఇది కనెక్షన్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కనెక్టివిటీలో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. నాకైతే 10 meters వరకు గ్లిచ్ ఫ్రీ కనెక్షన్ అయితే ఆఫర్ చేస్తుంది. సో కనెక్షన్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ దెన్ లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే, మీ దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉంటే అందులో మనకైతే ఫెనెటిక్ మోడ్ అని ఒకటి ఉంటుంది. ఆ మోడ్లో మనకైతే లేటెన్సీ అనేది 103 milliseconds వరకు రెడ్యూస్ అవుతుంది. అప్పుడు మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ వేరే ఫోన్స్లో నా ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటే, వీడియోస్ చూసేటప్పుడు అయితే నేను పెద్దగా లేటెన్సీని అయితే ఏం నోటీస్ చేయలేదు, బట్ గేమ్స్ ఆడినప్పుడైతే స్లైట్గా నోటీస్ చేశాను. ఈవెన్ నేను ఏంటంటే గేమింగ్కి అయితే వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే నేను రికమెండ్ చేయను. ఇది లేటెన్సీ గురించి. అండ్ నెక్స్ట్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే వన్ ప్లస్ బర్డ్స్ అనేవి వేర్ డిటెక్షన్తో వస్తాయి. అంటే మీరు ఇయర్బర్డ్స్ని చెవులో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా సాంగ్ ప్లే అవుతుంది అండ్ తీసినప్పుడు ఆటోమేటిక్గా సాంగ్ అనేది పాజ్ అవుతుంది. ఈ వేర్ డిటెక్షన్ ఫంక్షనాలిటీ చాలా రెస్పాన్సివ్గా కరెక్ట్గానే పనిచేస్తుంది. అండ్ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే డబుల్ ట్యాప్ ఇంకా టచ్ అండ్ హోల్డ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్ మ్యూజిక్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే, మనము డబల్ ట్యాప్ ఏదైనా ఒక ఇయర్బర్డ్ పైన ప్రెస్ చేస్తే మనకేమవుతుందంటే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది, ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్ళదు. అండ్ నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే మనమైతే డివైస్ స్విచ్చింగ్కి వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2 devices కనెక్ట్ చేసుకొని లాస్ట్ కనెక్టెడ్ డివైస్ కూడా మీరైతే స్విచ్ అవ్వచ్చు. స్విచ్ అవ్వడం కోసం మీరు ఏదైనా ఒక ఇయర్బర్డ్ పైన ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే ఇలా స్విచ్ అవుతుందన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్, నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కాల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే కాల్ వచ్చినప్పుడు డబల్ ట్యాప్ చేస్తే ఏదైనా ఒక ఇయర్బర్డ్ పైన కాల్ లిఫ్ట్ అవుతుంది అండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకైతే కాల్ ఎండ్ అవుతుంది. అదే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు డబల్ ట్యాప్ చేయాలి. సో ఇవి కాల్ కంట్రోల్స్ గురించి. మీ దగ్గర వన్ ప్లస్ ఫోన్ ఉంటే లైక్ వన్ ప్లస్ 6 కానీ న్యూ వర్జన్స్ ఉంటే మీరైతే డబుల్ ట్యాప్ కంట్రోల్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వన్ ప్లస్ అనేది వాళ్ళ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటుంది. సో ఇది కంట్రోల్స్ గురించి. కంట్రోల్స్ చాలా రెస్పాన్సివ్గా అండ్ కరెక్ట్గానే పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, మనకి కేసులో 420 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది అండ్ ఈచ్ ఇయర్బర్డ్లో మనకైతే 35 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ప్లేబ్యాక్ టైం గురించి మాట్లాడుకుంటే, నా యూసేజ్లో నాకైతే 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చింది. సో బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా మనకైతే బ్యాటరీ లైఫ్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. చాలా ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు TWS ఇయర్బర్డ్స్ పరంగా చూసుకుంటే మంచి బ్యాటరీ లైఫే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, వన్ ప్లస్ మనకి ఏం క్లెయిమ్ చేస్తుందంటే 10 minutes ఛార్జ్ చేస్తే మనకైతే 10 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఈ కేస్ని ఫుల్గా ఛార్జ్ చేయడానికి మనకి అరౌండ్ 80 minutes పడుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీతో కూడా వస్తుంది. అండ్ ఈ కేస్ యూజ్ చేసి మనమైతే ఇంకా అడిషనల్గా ఒక 4 times అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్ కూడా మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మనకి ఇందులో 13.4 mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తున్నాయి అండ్ ఇది మనకి ఏఏసీ కోడెక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆడియో సౌండ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే సౌండ్ స్టేజ్ అనేది చాలా స్పెషల్గా ఉంది. అండ్ బేస్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు మనకి లార్జ్ డ్రైవర్స్ ఎక్విప్ చేయడం వల్ల, ఈవెన్ దో సిలికాన్ ఇయర్బర్డ్స్ లేకపోవడం వల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ బేస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఏంటంటే ఇవి ఈ సిలికాన్ ఇయర్బర్డ్స్ లేకపోవడం వల్ల మనకైతే సౌండ్ లీకేజ్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ నాయిజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే వినపడుతున్నాయి. బేస్ గురించి మాట్లాడుకుంటే, వెల్ బ్యాలెన్స్డ్ బేస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, మరీ హెవీగా అయితే లేదని చెప్పొచ్చు. వోకల్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే వోకల్స్ అనేవి చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ప్రొడ్యూస్ చేస్తుంది, అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ ఐటోన్స్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే వెల్గా ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్స్ట్రుమెంట్ సెపరేషన్ కూడా బాగుంది అండ్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ తర్వాత వాల్యూమ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే, నాకైతే వాల్యూమ్ అవుట్పుట్ ఇంకొక 20% ఎక్కువ ఉంటే బాగుండి అనిపించింది. కొంచెం లోగానే ఉంది వాల్యూమ్ అవుట్పుట్. ఇది ఓవరాల్గా ఆడియో క్వాలిటీ. ఇంకొకటి ఏంటంటే, మీ దగ్గర వన్ ప్లస్ నాడ్ ఉంటే అందులో మనకైతే డిరాక్ ట్యూనర్ సపోర్ట్ ఉంది అండ్ లేదా వన్ ప్లస్ 6 లేదా అబో ఫోన్స్ ఉంటే మనకైతే అందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. అగైన్ వన్ ప్లస్ ఫోన్స్ ఉంటే వాళ్ళకైతే కొంచెం ఆడియో కస్టమైజేషన్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇది ఈ విధంగా ఆడియో క్వాలిటీ గురించి. అండ్ నెక్స్ట్ మనం మైక్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మనకైతే ఈచ్ ఇయర్బర్డ్ పైన 3 microphones ఉన్నాయి అండ్ అలాగే మనకైతే ఇది ఎన్వైర్న్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అంటే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ రిడ్యూస్ చేస్తుంది. మీరు ఇక్కడ ఒక ఆడియో శాంపుల్ అయితే నేను చూపిస్తాను, అది ఒకసారి విని ఎలా ఉందో కూడా ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హలో హలో పర్లేదు, నేను ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్యాన్ నాయిస్ వినపడుతుందా?
మొత్తం మఫుల్డ్ వస్తుంది, మొత్తం కంప్రెస్ అవుతుంది వాయిస్. అదే అంటే ఎన్వైరన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ ని బాగా ఎక్కువ సెపరేట్ చేస్తున్నట్టు. నాది క్లియర్ గానే ఉంది వాయిస్ అయితే, అర్థమవుతుంది కాకపోతే తిని లక్కుంది సౌండ్ కొంచెం. వాల్యూమ్ అవుట్పుట్ ఓకే కదా, మర్లేదు బాగానే మాట్లాడుతున్నట్టు. ఓకే ఓకే ఓకే, అదే టెస్టింగ్. ఇది మైక్రోఫోన్ క్వాలిటీ గురించి. అండ్ దెన్ ఫైనలీ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, మనకైతే ఇది 4,990 రూపీస్కి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ వన్ప్లస్ డాట్ ఇన్లో అవైలబుల్ ఉంటుంది. మేమైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, మీరు అక్కడి నుంచి ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. ఫైనలీ బర్డ్స్ కొనొచ్చా అంటే, మీ దగ్గర వన్ప్లస్ ఫోన్ ఉంటే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు, బట్ ఒకవేళ లేకపోతే మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు డిఫాల్ట్ కంట్రోల్స్ తోటే స్టిక్ అయిపోవాలి, ఓన్లీ డబుల్ ట్యాప్ మాత్రమే ఉంది, మీరు సాంగ్ని ప్లే చేయలేరు, పాజ్ చేయలేరు, అండ్ ఈవెన్ అప్డేట్స్ కూడా చేసుకోలేరు. అండ్ వన్ప్లస్ ఫోన్ ఉన్న వాళ్ళకైతే ఈవెన్ ఛార్జింగ్లో ఎంత పర్సంటేజ్ ఉన్నది ఫోన్లో చూపిస్తుంది. సో ఇలా కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి వన్ప్లస్ ఫోన్స్ వాడని వాళ్ళకి. దీన్ని బట్టి చూస్తే నాకేమర్థమైందంటే, వన్ప్లస్ అనేది వాళ్ళ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటుంది. సో ఓవరాల్గా ఇది వన్ప్లస్ బర్డ్స్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ విల్ టాక్ టు యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.